ఎరా బ్లేడ్ కొద్దానా? బ్లేడ్కి ఎవరు కొట్టండి. ఊరే అదేంట్రా, మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిరా. చెల్లపోనండి బాబు. యమహా 1.25 చేస్తున్నాను బాబా. యమహా 1.25 ప్లీజ్. తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అంటే జీవితాంతం జీలంతిలో ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలో ఉండడానికి కష్టం. నేను చేస్తా ఆనందం జాగా. మొరళి గారు అక్కడ మన వాళ్ళందరికి పార్టీలు ఇచ్చారు తెలుసా? ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ్మ, ముంగిట్లో ముగ్గు వేయచున్నదా, మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా? చారు ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దాం అంటే కనబట్లా. పర్వాలేదురా, మీరున్నారు కదా, నాకేమవుదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపు నా గుండె అయిపోయేలా ఉంది. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా, ఇలా అయిపోయారు? ఆడేట్రా, ఏకంగా ఆవిరైపోయా? హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాం ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా, ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటూ ఇచ్చిపో. కలిసే దినసాలు అప్పుడప్పుడుకెత్తారన్నా. ఇది అప్పు కాదు. మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే? ఎంత ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చేవన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే పాతికి. ఎందుకు ఇవ్వాలండి? బండి అడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం, ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నెళ్ళే దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు పొల్యూషన్. ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు, అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టు కాదు హైకోర్టు కూడా వస్తాను, న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ? ఏంటి? నో పార్కింగ్ లో బయకెట్టే లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావు అంటే ఏ లారీ కింద తోసేస్తాను అంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమా? పిచ్చా అండి, నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైన్ న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడ ఎవడ బండికో, మన అందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా దగ్గరగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం, మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు, రేపు పొద్దున్న కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఏంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. అన్నట్టు అడగడం మంచి పోయినా, నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు దరిద్రం? నేను చేస్తా ఆనందం జాగా. మొరళిగా అక్కడ మన వాళ్ళందరికి. మై నేమ్ ఇస్ కాంత్ కుమార్. తెలుసు ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనకు ఏమన్నా వస్తే కదా చేస్తానికి. యమహా 1.25 చేస్తున్నాను బావా. యమహా 1.25? అదే బావా, జావా 2.50 తర్వాత లేటెస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఇదే బాగా వాల్యూ ఉన్న కంప్యూటర్ కోర్సు. నీకు తెలుదా? ఓకే ఓకే బావా, ఈస్ క్రాంతి కుమార్ ఈస్ డూయింగ్ యమహా 1.25. వాట్? అదే బావా, ఇండియాలో చాలా వాల్యూ ఉన్న కోర్స్. ఓ, యమహా 1.25, వెరీ గుడ్ కోర్స్. న్యూజిలాండ్ లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇతను వస్తానంటే వీ కెన్ గెట్ మీ గుడ్ జాబ్ ఇన్ న్యూజిలాండ్. ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ కొన్నారు మీద. లేకపోతే అన్ని నీకెందుకు? నీకేంటి బావా అందగాడివి, నాకు పేరుతో సహా అన్ని డిఫెక్ట్లే. నీ అందలో నాకు ఎంత వచ్చిండుంటేనా ఈ పాటలకి ఐశ్వర్యారాయ్, పిపాస, పశు, ఆనంద మిలింద్ ఇలాందరినీ పడగొట్టేది తెలుసా? ఆనంద్ మిలింద్ మగవాళ్ళయ్యా. సారీ బావా, ఎలా తనే బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారు. సారీ, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో, అయ్యగారికి నీట్నెస్ అన్న, డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో చోటువేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా సారీ, ఊరికే అర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. మావయ్యా టిఫిన్ రెడీ. మావయ్యా టిఫిన్ రెడీ. మావయ్యా టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి ఆపినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అండి? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా పొద్దు పొద్దు అడ్రస్ కూడా ఇచ్చేయలేదు. అయ్య బాబు, ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా. మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. హార్ట్అటాక్ వచ్చేది హార్ట్లో ఇచ్చి కూడా అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా ఇడ్లీ లేంటర్ తెల్లగా ఉన్నాయి.
నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తారు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేస్తాం. వెళ్ళి వెళ్ళరా. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా ఇలా అయిపోయారు? ఆడేట్రా ఏకంగా ఆవిరైపోయా? ఓహో బతికే ఉన్నావా? ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి, ఎవరికి తెలియాలి? వాళ్ళకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావుగా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయ స్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను, ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను, ఇక్కడ మీకు బొచ్చులో పెడితే అక్కడ నాకు బిర్యానీ పెట్టారా? వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, వాళ్ళు ఇసులో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ పెట్టారా? ఏంటంటారా అల్లగా ఉన్నాడో, ఎస్కేప్ అవుతాం ట్రై అయితే లైఫ్ వేస్తారా? ఏంట్రా పర్సనల్ సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగ్ ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? వాకింగ్ ఆ మాత్రం అటు కూడా వాకింగ్ ఎలావా? అది కాదురా, నీ ఏదో పొట్టేసుకుని. ఆ కృష్ణ, యు అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్, మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్ లో మాడుకుందాం. గుడ్ నైట్. అమ్మా గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటేమి తెలియనట్టు మాట్లాడతావు. నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవుదు. ఒరే ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే. సావిత్రి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్. నువ్వు మొయలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జైలంతిలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండలేను కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన కాదులే. అన్నట్టు నేరేడు పండ్లు అంటే గుర్తొచ్చాయి, ఇంట్లో ఉన్నాయి తెస్తాను, తిందువు గాని పండు. కర్మ ఇదిగా ఏమిటి డ్రామా? తప్పుగా మామా, ఎవడ పిలిచిన ఇడియట్. సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా, నా గ్లామర్ అటువంటిది. అవును ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామని కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని డబ్బులు చాలా టైట్ గా ఉందండి. సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్కే సూపర్ మ్యాన్కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా మ్యాన్ సూపర్ మ్యాన్? మీకేంటి సార్ జెంట్లమన్న అంటే? డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. కారణము లేని నవ్వు, తోరణము లేని పందిరి, పూర్ణము లేని బూరే పనికిరావన్నాడు శాస్త్రకారుడు. ఇలా కరవిరిచేసి పావుకి పావు మంత్రం వేసి బతికించే టైప్. నీది అమ్మాయి ఫోటోలు తీసివ్వండి, వాళ్ళ ఊళ్ళో ఏదో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది సార్, కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు.